కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ నెల 20 కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానుండటంతో కేబినెట్ లో ప్రస్తావించనున్నారు. ఇక వరద సహాయం, పంట నష్టానికి ఇచ్చే పరిహారంపై కేంద్రం నుండి అందే సహాయంపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ నూతన విధానంపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. మరొకవైపు వరదల సమయంలో అధికారుల పనితీరుపై చర్చించి వారిని మంత్రి మండలి అభినందించనుంది. ఈ నెల 20 కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో భేటీ జరుగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి మండలి కేబినెట్ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే నేడు మరొకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు కానుంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకున్నారు, సీఎం కేసీకి చేరుకున్నారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ నాయకుడైన పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చీఫ్ గెస్ట్ గా అనుకోవచ్చు. అలాగే ఏదైతే మంత్రి మండలికి సమావేశం సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యం. అయితే మంత్రి మండలి సమావేశానికి సంబంధించి రాష్ట్ర మంత్రులందరూ కూడా సమావేశానికి చేరుకున్నారు. అలాగే అన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా మంత్రి మండలి సమావేశానికి సంబంధించి సచివాలయంలోనే మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇదంతా సీఎం పేషేకి సంబంధించింది. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు కూడా మొత్తం హాజరైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి సబ్ కమిటీ ఒకటి వేశారు. సబ్ కమిటీకి సంబంధించి కూడా సబ్ కమిటీ తీసుకొచ్చి కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ మద్యం పాలసీకి సంబంధించి పూర్తి సమీక్ష సమావేశాలు నిర్వహించిన అనంతరం కూడా పూర్తి రిపోర్ట్ అంతా కూడా కేబినెట్ సమావేశంలో పెట్టనుంది. అలాగే ఏదైతే కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులందరికి కూడా సంబంధించి చంద్రబాబు నాయుడు కేబినెట్ ఆమోదం తీసుకొని ఉన్నారు. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో సూపర్ సిక్స్ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఈ సూపర్ సిక్స్ హామీలలో ప్రప్రథమంగా ఏదైతే 18 సంవత్సరాలు నిండి 55 సంవత్సరాల లోపున్న మహిళలందరూ కూడా నెలకి 1500 రూపాయలు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, అది సూపర్ సిక్స్ లో భాగంగా. అయితే ఈ నేపథ్యంలోనే 18 సంవత్సరాలు నిండి 18 నుంచి 55 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేది పూర్తి సమాచారాన్ని ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన నేపథ్యంలో రిపోర్టు కూడా పూర్తి కేబినెట్ లో ప్రవేశపెట్టనున్నారు మహిళా సంక్షేమ శాఖ నుంచి. అయితే అలాగే ఏదైతే ఇసుక పాలసీపై ఆన్లైన్ లో ఇసుకని ఆన్లైన్ కొనుగోలు ఆన్లైన్ లో ఎక్కించడం, అలాగే ధర ఆన్లైన్ లో ఎక్కించడం కానీ, అలాగే ఎక్కడెక్కడ ఇసుక రీచులు ఉన్నాయి, ఇసుక రీచులు సంబంధించి ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఏ గ్రామానికి ఎన్ని కిలోమీటర్ల దగ్గరలో ఇసుక రీచులు ఏర్పాటు చేస్తున్నారనేది మొత్తం కూడా పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ లో పెట్టే విధంగా కానీ, అలాగే ధరలకు సంబంధించి కానీ కేబినెట్ మరొకసారి చర్చ జరపనున్నారు. ఇసుక పాలసీపై పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంచుతూ ధరలను కూడా ఎప్పటికప్పుడు తెలిసే విధంగా కూడా ఈ ఆన్లైన్ విధానాన్ని రూపొందించడానికి కూడా ఈ సబ్ కమిటీ కేబినెట్ సమావేశానికి సంబంధించి సమీక్ష చర్చ చేయనున్నారు. అయితే అలాగే ఏదైతే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన జరగటం కోసం కూడా పీ ఫోర్ విధానంపై చర్చ జరపనున్నారు కేబినెట్ సమావేశంలో. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 విధానంపై చర్చ లేవనెత్తనున్నారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా
గత వారం 10 రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చాట్ల చాలా టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, అలాగే డ్యాములకు సంబంధించిన గేట్ల గురించి, అలాగే డ్యాములు పక్కన ఉన్న ప్రధాన కట్టలు కరకట్టలకు సంబంధించి కానీ కట్టలకు సంబంధించి కానీ పటిష్టతపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి సంబంధించి కూడా తక్షణమే 300 కోట్లు రిలీజ్ చేసి వాటన్నిటికీ మరమ్మతులు కానీ అలాగే పటిష్టతపై కానీ మరో నూతన ప్రాజెక్ట్, అలాగే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా ఆ నూతన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా ఆ చర్చ జరగనుంది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ప్రధానంగా మన వరదల తాగిడికి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి మీద కూడా ఆ కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అయితే ప్రధానంగా మాత్రం ఇరిగేషన్ కట్టల పటిష్టతపై మాత్రం పెద్ద ఎత్తున ఈ సమావేశంలో చర్చ లేవనెత్తనున్నారు. అలాగే మద్యం పాలసీ గురించి, అలాగే మైనింగ్ పాలసీపై కూడా చర్చ చేయనున్నారు. ఈ మద్యం పాలసీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు ఈ మద్యానికి సంబంధించి కూడా త్వరలో టెండర్లు వేయబోతున్నారని, టెండర్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు ఈ టెండర్ల ప్రక్రియ భాగస్వామ్యం అయ్యి పాడుకోవచ్చని చెప్తున్నారు. అలాగే అది వచ్చే నెల 4వ తారీఖు 5వ తారీఖు లోపు కూడా పూర్తయ్యే ఆ విధంగా కూడా కేబినెట్ లో చర్చ చేయనున్నారు. అలాగే ఏదైతే రాష్ట్ర సబ్ కమిటీ మద్యం పాలసీ విధానంపై ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించారు, అలాగే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నూతన పాలసీ విధానం గురించి పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఏదైతే 2019కి సంబంధించి మద్యం పాలసీ ఏది ఉందో అదే కూడా తీసుకురావాలనుకుంటున్నారు. అలాగే మద్యం పాలసీపై కేబినెట్ సమీక్ష నిర్వహించిన అనంతరం కూడా స్థానిక సంస్థల్లో బీసీలకి 33% సంబంధించి ఆమోదం కూడా తెలపనున్నారు హేమబిందు.